కొన్ని కొన్ని మరణాలు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ మాదిరిగానే ముందుకున్నాయి. అందులో వంగవీటి రంగా కూడా ఒకరు. వంగవీటి రంగా విజయవాడకు చెందిన ప్రముఖ కాపు నేత. కాపు నేతల ఫాలోయింగ్ మామూలుగా ఉండదు ఈయనకు. రంగా చనిపోయి దాదాపుగా ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన పేరులో ఏదో పవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రంగా పేరు వింటే ఏపీలో కాపులు అందరూ కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురవుతుంటారు. రంగా హత్య జరిగిన 2 నెలల వరకు విజయవాడలో రవాణా కష్టంలా రగిలింది. అసలు ఆయన హత్య వెనుక ఏం జరిగింది, కారణం ఏంటి, ఆయనది ఈ తరంలో చాలామందికి తెలియదు. కార్పొరేటర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రంగా పేదల కోసం పాటుపడిన మనసున్న నాయకుడిగా మంచి గుర్తింపు సాధించారు. విజయవాడ రాజకీయాల్లో రంగా మాస్ లీడర్గా ఆయన ఎంతో గొప్ప పేరు సాధించిన విషయం చాలామందికి తెలిసిందే. ఆనాటి ప్రజలకు 1988 డిసెంబర్ 25వ తేదీన వంగవీటి రంగా ప్రజా సమస్యలపై నిరాహార దీక్ష చేస్తుండగా ఆయన్ను అయ్యప్ప భక్తుల రూపంలో వచ్చిన కొందరు దుండగులు దారుణంగా దీక్ష శిబిరంలోనే చంపిపారేశారు. అసలు ఎవరు ఈ హత్య చేశారు అన్న దానిపై రకరకాలుగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు. అయితే దీని వెనక 2 ప్రధాన సామాజిక వర్గాల మధ్య సంఘర్షణ కారణమని చాలామంది చెబుతుంటారు. తాజాగా ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. ఆ మంత్రే అధికార వైసీపీ పార్టీకి సంబంధించిన బొత్స సత్యనారాయణ గారు. ఓ ఛానల్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్ని సంవత్సరాల తర్వాత రంగా హత్యపై కీలక కామెంట్లు చేశారు. నాడు రంగా హత్య తర్వాత చాలామంది అది ఖచ్చితంగా అప్పుడు ఉన్న ప్రభుత్వ వైఫల్యమే అని చెబుతూ ఉంటారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం నాడు ఉందని కూడా చాలామంది చెప్పారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ నిర్వాహకం వల్లే రంగా చనిపోయారని బొత్స సత్యనారాయణ బాంబు పేల్చారు. ఈ మాట తాను అనడం లేదని రంగా కుటుంబ సభ్యులే చాలాసార్లు బహిరంగ వేదికల మీద చెప్పినట్టుగా బొత్స సత్యనారాయణ గారు గుర్తు చేశారు. ఏదేమైనా ఈ హత్య వెనుక ఉన్నది భారీ పెద్ద తలకాయ అనడంలో సందేహమే లేదు. అందుకే బహుశా ఇంత మిస్టరీగా మారిపోయింది. ఏదేమైనా దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆ పనిచేసిన వాళ్ళకు ఆ విధంగానే శిక్షలు విధిస్తుంటారు. ఏదేమైనా ఒక్కసారి వంగవీటి రంగ గారికి వీడియో ద్వారా లైక్ కొడుతూ వీడియోని షేర్ చేద్దామా.